బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. హజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు. తమ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగుతోంది. ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తుంది. టెలావీన్, జెరూసలేం సమీపంలో వలస పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఐరన్ డోమ్ వంటి సాంకేతిక వ్యవస్థలు క్షిపణులను దీటుగా ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశమంతటా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగుతోంది. బాలిస్టిక్ క్షిపణిని ఇరాన్ ప్రయోగించింది. ఏకకాలంలో 200 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంతో భయానక వాతావరణం నెలకొంది. ప్రజలంతా షెల్టర్లోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ దాడిపై ముందే అమెరికా హెచ్చరించింది. టెల్ అవిన్లోని పలు ప్రాంతాలపై మిసైల్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి పలు మిసైళ్లు దూసుకొచ్చాయి. ఐరన్ డోమ్ వ్యవస్థను తప్పించుకుని ఇజ్రాయెల్లోని పలు నగరాలపై మిసైళ్లు పడ్డాయి. ఏకకాలంలో పెద్ద సంఖ్యలో మిసైళ్ల దాడితో పదుల సంఖ్యలో మృతి చెందగా ఘటనలు, పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులకు గాయాలయ్యాయి. బాంబ్ షెల్టర్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. జూలైలో టెహ్రాన్లో ఉన్న హమాస్ నేత ఇస్మాయిల్ హనియే బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్య వెనుక ఇజ్రాయెల్ ఉండడంతో ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోయింది. తమ దేశ అతిథిగా ఉన్న హనియే హత్యకు ప్రతీకారం ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా ఇరాన్కు అత్యంత సన్నిహితుడైన లెబనాన్కు చెందిన హెజ్బుల్లా అగ్రనేత నస్రల్లాను ఇజ్రాయెల్ వైమానిక దాడిలో చంపేసింది. దీంతో ఇరాన్ ఆగ్రహం తారాస్థాయికి చేరింది. 2 రోజుల క్రితం యెమెన్లో హౌతీల స్థావరాలపై టెల్ అవీన్ భీకరమైన దాడి చేసింది. హమాస్, హెజ్బుల్లా, హౌతీలు ఇరాన్కు అనుకూల వర్గులు. వీరికి ఇరాన్ శిక్షణ ఇస్తుంది. వీటిపై దాడులు చేయడంతో స్పందనగా ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ క్షిపణుల దాడి వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్కు అండగా నిలిచేందుకు పశ్చిమాసియాలోని అమెరికా బలగాలు రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పశ్చిమాసియాలోని పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో అధ్యక్షుడు జో బైడెన్తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పాల్గొన్నారు.